దెబ్బ తగిలిన చోట ఐస్ క్యూబ్తో రుద్దడం ఎంతవరకు శ్రేయస్కరమో తెలుసుకోండి. చాలామంది దెబ్బ తగలగానే ముందుగా చాలా సులువైన పద్ధతి అయిన ఐస్ ప్యాక్ని విరుగుడుగా భావించి వాడిస్తుంటారు. అలా వాడడం వల్ల నొప్పి త్వరగా తగ్గిపోతుందని అనుకుంటారు. కానీ దెబ్బలు తగిలినప్పుడు ఐస్ వాడడం మంచిది కాదని అధ్యయనాలు చెబుతున్నాయి. అసలు ఐస్ అనేది నిజంగా ఎలా పనిచేస్తుంది? ఐస్ వాడడం వల్ల దెబ్బ తగిలిన చోట మనకు నొప్పి తాత్కాలికంగా కొన్ని నిమిషాల పాటు తగ్గినట్లు అనిపిస్తుంది. సాధారణంగా గాయం నయమయ్యే ప్రక్రియలో జోక్యం చేసుకుంటుంది. ఈ ప్రాంతాన్ని కొద్దిసేపు తిమ్మిరెక్కిస్తుంది. అంతేకాదు, కానీ దెబ్బను తగ్గించడంలో ఎటువంటి సహాయం చేయదు సార్ కదా. ఇంకా దెబ్బ తగ్గడానికి పట్టే సమయాన్ని పెంచుతుంది. అది ఎలాగో తెలుసుకోండి. అసలు ఐస్ అనేది గాయానికి ఏం చేస్తుంది? శోషరస ద్రవాలు ప్రవాహాన్ని ఐస్ అడ్డుకుంటుంది. దీనివల్ల మనకు దెబ్బ నయమయ్యే సమయం మరింత పెరుగుతుంది. కండరాల మధ్య సమన్వయాన్ని వేగంతో కూడిన బలాన్ని ఐస్ తగ్గిస్తుంది. ఇందువల్ల మన కండరాలు కదలిక తగ్గిపోతుంది. కణాల సంకేత వ్యవస్థలో ఐస్ జోక్యం చేసుకుంటుంది. ఇందువల్ల దెబ్బ తగిలిన భాగంలో కణాలు అంత త్వరగా వృద్ధి చెందకుండా అడ్డుకుంటాయి. ఇందువల్ల ఆ భాగం నయమవ్వడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. దెబ్బ తగిలినప్పుడు నిజానికి మంట రావడం అనేది ఆ దెబ్బ సమయమయ్యే భాగంలో మొదలయ్యే మొదటి ప్రక్రియ. దెబ్బ తగిలిన చోట కణజాలాన్ని మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావాలంటే మంట అనేది ఖచ్చితంగా రావాలి. కానీ మనం ఎప్పుడైతే ఐస్ని వాడతామో అప్పుడు అది మంటని రాకుండా అడ్డుకుంటుంది. ఎప్పుడైతే దెబ్బ తగిలిన చోట మంట వస్తుందో అప్పుడు అక్కడ కణజాలాన్ని మేల్కొడపడంలో మంట ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నిద్రావస్థలో ఉన్న కణాలు కూడా దెబ్బను నయం చేయడానికి పని మొదలు పెడతాయి. సాధారణంగా జరిగిపోయే ఈ నయమయ్యే ప్రక్రియకు ఐస్ వాడకం అనేది పెద్ద అవరోధంగా నిలుస్తుంది. ఎప్పుడైతే మనకు దెబ్బ తగులుతుందో అప్పుడు ఆ ప్రదేశంలో రక్తనాళాలను పెద్దగా చేస్తుంది మన శరీరం. అందువలనే ఆ ప్రదేశంలో వాపోస్తుంది. ఆ సమయంలో ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ అధికమవుతుంది. రక్త ప్రసరణ ఎక్కువైనప్పుడు కొన్ని బ్రొచ్చులతో పాటు కొన్ని రసాయనాలు దెబ్బ తగిలిన ప్రాంతానికి చేరుకుంటాయి. దీంతో అక్కడ నయం చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. కానీ ఎప్పుడైతే ఐస్ వాడతామో ఈ మొత్తం ప్రక్రియకు విఘాతం కలుగుతుంది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మీరు తాత్కాలికంగా నొప్పిని తగ్గించుకోవడానికి ఐస్ని వాడండి. ఆ తర్వాత ఖచ్చితంగా వైద్య సహాయాన్ని తీసుకోండి. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.